ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో రక్తనాళాలు అనేవి వాహనాలు ప్రయాణించడానికి రోడ్లు ఎట్లా ఉపయోగపడతాయో రక్తం ప్రయాణించడానికి రక్తనాళాలు అలా ఉపయోగపడతాయి. ఆ రక్తనాళాలు ఒకదాన్ని ఒకటి దండలాగా కలుపుకుంటూ వెళ్ళిపోతే 60,000 మైళ్ళ పొడవుండే అంత వైశాల్యంతో ఉంటాయన్నమాట. అంటే ఈ భూమండలానికి ఒకసారి మొలతాడు చుట్టొచ్చు నడుముకి, అంత వైశాల్యం. అలాంటి రక్తనాళాల్లో రక్తం బాగా ముందుకు సాగాలి అంటే రక్తనాళాలు బాగా ముడుచుకోవాలి, బాగా సాగాలి, సంకోచ వ్యాకోచాలు చేయాలి. ఈ వ్యాకోచం తగ్గిపోయి సంకోచం ఎక్కువైందంటే రక్త ప్రసరణ ముందుకు సరిగా జరగదు. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే ఏ భాగానికైనా గాలి వెళ్ళదు సరిగా, ఆహార పదార్థాలు వెళ్ళవు, అట్లాగే నీరు సరిగా వెళ్ళదు, మరి అట్లాగే వ్యర్థాలు బయటికి రావు, రాకలు పోకలు దెబ్బతింటాయి. అందుకని రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా ఉంటేనే ఏ అవయవమైనా ఆరోగ్యకరంగా పనిచేస్తుంది, ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది. మరి మనకి అన్నిటికంటే ఎక్కువగా రక్తనాళాల సంబంధమైన సమస్యలు భారతీయులకు ఎక్కువగా వస్తున్నాయి. మరి రక్తనాళాల ఆరోగ్యాన్ని, ఈ సాగి ముడుచుకునే గుణాన్ని డ్యామేజ్ చేసేవి శత్రువులు లాంటివి మూడు ఉన్నాయి. మొట్టమొదటి శత్రువు పంచదార, వైట్ షుగర్, వైట్ పాయిజన్. ఏమవుతుందండి, పంచదార తింటే షుగర్ కదా పెరిగేది, రక్తనాళాలకు ఏం చేస్తుంది పంచదార అని అనుకుంటారు మీలో చాలామంది. పంచదార యాసిడిక్ ఫుడ్. ఈ పంచదార తినటం వల్ల అందులో ఉండే యాసిడ్స్కి, కెమికల్ కాంపౌండ్స్కి, ఆ యాసిడ్ నేచర్కి రక్తనాళాల్లో ప్రయాణించేటప్పుడు రక్తనాళాలు అంచుమటా లోపల ఉండే పొర ఏదైతే ఉంటుందో ఆ పొర డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చిన ప్రదేశంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ పేరుకోవటం కానీ కొవ్వు పదార్థాలు పేరుకోవటానికి ఛాన్స్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు గోడకి లప్పం పెట్టేసి, పేపర్ కొట్టేసి, ఆయిల్ పెయింట్ వేస్తే దుమ్మూతుడు చూడండి అలా జర్రున కిందకి జారి వెళ్ళిపోతుందో, అలా ఉండాలి రక్తనాళం లోపల స్మూత్గా, హెల్దీగా అట్లా స్మూత్గా ఉంటాయి. కానీ పంచదార ఎక్కువ వాడటం వల్ల ఆ స్మూత్ లేయర్ అలా కూడా కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి రఫ్ లేయర్గా మారిపోతుంది అన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల గరుకు గరుకుగా అయిపోతుంది. అలాంటి చోట దుమ్మూతుళ్ళు పేరుకున్నట్టు ఇక్కడ అట్లా పేరుకుపోతాయి. కాబట్టి పంచదార మరి బాడీ వెయిట్ పెంచడానికే కాకుండా, షుగర్ రావడానికే కాకుండా, ఇట్లా ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి కూడా కారణమవుతుంది. ఇక రెండవ శత్రువు నూనె. ఈ నూనె డైరెక్ట్ ఫ్యాట్. ఇది మనం తీసుకున్న తర్వాత ఈ నూనెను రక్తంలో ప్రయాణింపచేయాలి. రక్తంలో నూనె తేలకూడదు. ఇప్పుడు బ్లడ్లో నీళ్లు కలిపితే కలిసిపోతాయి, కానీ బ్లడ్లో ఆయిల్ కలిపితే కలవదు. కానీ మన ఆయిల్ బ్లడ్లోకి వెళ్ళి ప్రయాణించాలి. అందుకని దీనికి ఒక వాహనాన్ని మన బాడీ తయారు చేస్తుంది. ప్రోటీన్ అనే వాహనాన్ని పైన బ్లడ్తో కలిసేటట్టు ప్రోటీన్ అటాచ్ చేసి లోపల కొవ్వును పెట్టేసి ప్రయాణింపచేస్తుంది. ఒక్కొక్కసారి సరిగా ఈ అటాచ్మెంట్ సరిగా జరగదనుకోండి, అలాగే ప్రోటీన్ సరిగా లేదనుకోండి, వేరే రకంగా తయారవుతాయి. ఇలాంటి ఫ్యాట్స్ బ్లడ్ వెజల్స్ లోపల డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్యాట్, అలా ఉన్న ఫ్యాట్ బ్లడ్లోకి వెళ్ళేటప్పుడు బ్లడ్ వెజల్స్ కింద అంచులమ్మటా పేరుకుపోతుంది. అందుకని బ్లడ్ వెజల్స్ హార్డ్ అవటానికి, బ్లడ్ వెజల్స్ మూసుకుపోవటానికి కొవ్వు పేరుకోవటం కారణం అన్నమాట. అది గుండెలో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైతే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇంకా ఏ భాగంలో కాళ్ళల్లో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైతే కాళ్ళకు బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుందన్నమాట, నేరో అయిపోతుంటాయి. కాబట్టి కొవ్వు రక్తనాళాలు గోడల్లో పేరుకుని రక్తనాళాలు గట్టిపడిపోతాయి, స్మూత్నెస్ తగ్గిపోతుంది. ఇక మూడవది సాల్ట్. ఇది గట్టిపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. మిరపకాయల ఉప్పులో ఊరేసి ఎండ పెట్టండి, ఎలా బిగిసిపోతాయి. అట్లాగే చేపల ఉప్పులో వేసి ఎండ పెడితే ఎట్లా గట్టిపడిపోతాయి. సేమ్ అంతే. ఈ ఉప్పుకి రక్తనాళాలు గట్టిపడే గుణం ఉంటుంది. కాబట్టి రక్తనాళాల గోడ లోపల ఈ సాల్ట్ అట్లా పేరుకుపోయి రక్తనాళాలన్నీ గట్టిపడతాయి. గట్టిపట్టడం అంటే ముడుచుకుపోతాయి, కంట్రాక్ట్ అవుతాయి, కన్స్ట్రిక్ట్ అవుతాయి, కానీ డైలేట్ కావు, మళ్ళా వ్యాకోచించే శక్తి తగ్గిపోతుంది. ముడుచుకునే గుణం పెరిగిపోతుంది, వ్యాకోచించే తగ్గిపోవటం వల్ల ఎలాస్టిసిటీ కోల్పోయి మరి రక్తనాళాలు స్మూత్నెస్ పోయి హార్డ్ అయిపోతాయి. దీనివల్ల రక్త ప్రయాణం సరిగా జరగదు. అందుకని అన్నిటికంటే ఎక్కువ చెడు ఉప్పు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడు రక్తనాళాల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయడానికి అతి ముఖ్యమైన శత్రువులు అని చెప్పచ్చు.
అందుకని వీటిని ఎంత తగ్గించగలిగితే, అంత దూరం చేయగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. మరి రక్తనాళాలు బిగింపుని, ఆ గట్టితనాన్ని తగ్గించి, రక్తనాళాల స్మూత్నెస్ని పెంచి, బాగా సాగే గుణాన్ని ఇచ్చే ఆహారాలు మీరు తీసుకుంటే మంచిది. ఇవి శత్రువులు. ఇక స్నేహితులు ఎవరు రక్తనాళాలకి? నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్స్ రక్తనాళాలని స్మూత్గా సాగేటట్టు చేస్తాయి. ఇవన్నీ ఫ్రెండ్లీ డైట్స్ అంటారు బ్లడ్ వెజల్స్కి. అవే పాలకూర, బీట్రూటు, వెల్లుల్లి, క్యాబేజ్, పుచ్చకాయ, వాటర్ మెలన్, ఇవన్నీ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, బాగా రిచ్ ఫుడ్స్. ఇవి ఎక్కువ తింటే రక్తనాళాలు బాగా సాగుతాయి అన్నమాట. అందుకని బీపీలు ఉన్న వారికి కూడా ఫ్రెండ్లీ ఫ్రూట్స్ అంటారు వీటిని, ఫ్రెండ్లీ వెజిటబుల్స్. ఇవి ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇంకా అట్లాగే రస్వట్రాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే రక్తనాళాలు బాగా సాగుతాయి. ఈ రస్వట్రాల్ ఎక్కువ ఉన్నవి పీనట్స్, వేరుశనగ పప్పులు నానపెట్టి మనం బాగా తినమంటాం. అందుకనే వాటిని ఫ్రెష్ అయినా తినండి. గ్రేప్స్ కూడా, మరి ఈ రసవట్రాలు ఎక్కువ ఉంటుందన్నమాట, ఇవి ఎక్కువగా వాడుకుంటే మంచిది. మూడోది, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే రక్తనాళాలు స్మూత్గా ఉంటే సాగే గుణాన్ని ఎక్కువ కలిగిస్తాయి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాల్లో పంచదార ఉన్నా, అట్లాగే తీసుకున్న ఆహారాల్లో నూనె పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉన్నా, వీటిని బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా ఇవి పట్టుకుని కిందకి మోషన్లోంచి లాక్కొచ్చేస్తాయి. అందుచేని ప్రేగుల్నించి బ్లడ్లోకి ఎక్కువ అబ్జార్బ్ కాకుండా కొంత కంట్రోల్ చేస్తాయి కాబట్టి, వాటి యొక్క నష్టం బ్లడ్లోకి ఎంటర్ అవ్వకుండా తగ్గిస్తాయి కాబట్టి ఇది మంచిదని చెప్పొచ్చు. ఇక నాలుగవది, యాంటీ ఆక్సిడెంట్ డైట్ బ్లడ్ వెజల్స్ని మంచిగా హెల్దీగా ఉంచుతాయి అన్నమాట. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కే, ఇట్లాంటివన్నీ చాలా మంచిది. అందుకని ఇలాంటి డైట్స్ తీసుకుంటే, న్యాచురల్ డైట్స్, బ్లడ్ వెజల్స్ స్మూత్గా ఉంటాయి. అసలు ముడుచుకునే గుణం బదులు సాగే గుణం ఎక్కువ కలిగి ఉంటాయి. సంకోచ వ్యాకోచాలు హెల్దీగా ఉంటే మీకు రక్త ప్రసరణ వ్యవస్థ సవ్యంగా జరిగి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మంచి డైట్స్ తినండి. శత్రువులు లాంటి ఆ మూడింటిని మాంతే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.